Click on the subscribe button to never miss an update from Manna Cinema Channel. Moshika, నీకు మీసాలు వచ్చేసాయి. అరే అగస్త్యమునిలా ఉన్నారే. ఈయనెంతో గొప్ప జ్ఞానం గల సన్యాసులు. ఊరుకో, అనుమతినియండి ప్రభు. మహామునుల వారు గంగాజలం తీసుకుని దక్షిణ భారతం వెళ్తున్నారు. మనం ఎందుకు వెళ్ళకూడదు? నేను దక్షిణ భారతదేశాన్ని ఇంతవరకు చూడలేదు. ఆయన్ని అడగండి, వారు మన్ని కూడా తీసుకెళ్తారా? అడిగితే ఎందుకు తీసుకెళ్తారు? మనమే కుట్టు చప్పుడు కాకుండా వెళ్దాం. అంత దూరం అయితే నేనైతే అలసిపోతాను ప్రభు. సోమరిపోతు పద చాలా బాగుంటుంది. అక్కడ పశుపక్షులు నీడు లేక దాహంతో చచ్చిపోతుంటే మహామునుల వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేనైతే నడిచి నడిచి చాలా అలసిపోయాను. మునివర్యులు కూడా అలసిపోయారు. ఒకవేళ నిద్రపోతే ఇంకెంత సమయం వ్యర్థమవుతుందో. కానీ మనం మాత్రం ఏం చేయగలం? నాకు ఒక ఉపాయం తోచింది. నువ్వు ఇక్కడే కూర్చుని తమాషా చూడు.
అయ్యో, ఓరి మూర్ఖుడా, ఎంత పని చేసావురా? నా కష్టాన్నంతటినీ నీళ్ల పాలు చేసావు కదరా నల్ల మొహంలో ఉన్న రాక్షసుడా. నేను నిన్ను శపిస్తున్నాను. అరే బాల గణేష్, మీరా? నన్ను క్షమించండి మహాముని, సమయం వ్యర్థమవుతోందని, నేనే కావాలని మీ పని సులభం చేశాను. అటు చూడండి. ధన్యుండి ప్రభు, మిమ్మల్ని గుర్తించక పొరపాటు చేశాం, ఇందుకు క్షమించండి. లేదు మహాముని, మీరైతే భూలోకం కోసం ఎంతో గొప్ప కార్యం చేశారు. యుగ యుగాలకి ఈ కావేరీ నది ఇలాగే ప్రవహిస్తుంది, ఇంకా దీని జలం ప్రజలకి జీవం పోస్తుంది. ఫర్ మోర్ మూవీస్ సబ్స్క్రైబ్ టు మానా సినిమా ఛానల్.